हाय स्टूडेंट्स वेलकम टू भास्कर बायोलॉजी ऑलरेडी मनम कोई वीडियोस नुंची मनम एम चेस्तामंटे नीट प्रीवियस एग्जाम एमसीक्यूस एंटंदी मनम ऑलरेडी डिस्कस चेयडम जरुगुतुंदी ऑलरेडी नेनु द लिविंग वर्ल्ड संबंधिंचिनटुवंटि टू वीडियोस अपलोड चेयडम जरिगिंदी इदि मनकि एनिमल किंगडम संबंधिंचि ऑलरेडी दीनि मुंदु ओक वीडियो चेयडम जरिगिंदी दानि कंटिन्यूस गा इदि मनकि सेकंड वीडियो ओके स्टूडेंट्स ना वीडियोस नचते कंपल्सरी लाइक चेयंडि मी फ्रेंड्स कि शेयर चेयंडि ఇంకా ఈ వీడియో చూస్తే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఒక వీడియోలోకి వెళ్తే మనకి ఫస్ట్ పేజ్ చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఆర్ ట్రూ సిలోమేట్స్ విచ్ బైలాటరల్ సిమెట్రీ బైలాటరల్ సిమెట్రీ ఉండాలి అదేవిధంగా మనకి ట్రూ సిలోమ్ ఉండాలి సో ఈ రెండు కలిగినటువంటి యానిమల్స్ ఏంటని మనం అడిగాడు చూడండి అడల్ట్ ఎకనోడెర్మేట్స్ ఇచ్చాడు అంటే ఎకనోడెర్మేట్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మనకండి ఆస్క్ హెల్మెంతిస్ ఒకటి నెక్స్ట్ ప్లాటీ హెల్మెంతిస్ ఒకటి నెక్స్ట్ ఏంటంటే అనిలిడ్స్ ఒకటి ఇక్కడ చూడండి బయలేటరల్ ఎకనోడెర్మేట్స్కి వచ్చేసరికి బయలేటరల్ సిమెట్రీ ఉండదు ఇక్కడ మనకి రేడియల్ సిమెట్రీ ఉంటుంది ఇక్కడ మనకి ఆస్క్ హెల్మెంతిస్ అదేవిధంగా మనకి ప్లాటీ హెల్మెంతిస్ మనకి ట్రూ సీలోమ్ అనేది ఉండదు అయితే బయలేటరల్ సిమెట్రీ ఉండి ట్రూ సీలోమ్ ఉన్నటువంటి యానిమల్స్ ఏంటంటే మనకి అనిలిడ్స్ మనం చెప్పుకోవచ్చు అనిలిడ్ అని వచ్చే మనకి ట్రూ సీలోమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ట్రూ సీలోమ్ అనేది మనకి అల్లిడా నుంచి అవుతుంది కాబట్టి మనకి ఆప్షన్ ఏంటంటే డి అల్లిడా మనం చెప్పుకోవడం జరుగుతుంది సో ఇది మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వన్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ మనకి ఫీచర్ ఆఫ్ నాన్ కార్డెడ్స్ సో నాన్ కార్డెడ్స్ తలుక ఫీచర్ ఏంటని అడిగాడు అంటే ఆ ఫీచర్ ఏంటి నాట్ ఏ ఫీచర్ కింద వాటిలో నాన్ కార్డెడ్స్ తలుక ఫీచర్ కాంతి ఏంటని అడగడం జరిగింది సో అది మనకి ఫస్ట్ చూడండి ఆబ్సెన్స్ ఆఫ్ పోస్ట్ యానల్ టెయిల్ సో పోస్ట్ యానల్ టెయిల్ అనేది కార్డెట్స్ ఉండదు కానీ నాన్ కార్డెట్స్ అనేది ఇది ఉండదు కాబట్టి ఇది మన కరెక్ట్ ఆప్షన్ మనం చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఏంటి ఏ ఆప్షన్ అడిగాడు కరెక్ట్ కాంతి అడిగాడు కానీ ఇది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ బి వచ్చేసరికి మనకేంటి వెంట్రల్లీ లొకేటెడ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సో నాన్ కార్డెట్స్ కూడా నర్వస్ సిస్టమ్ సెంట్రల్ వెంట్రల్లీ లొకేటెడ్ గా ఉంటుంది సో ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఆప్షన్స్ ఆఫ్ నోటోకార్డ్ నోటోకార్డ్ అనేది నాన్ కార్డెట్స్ కి మనకి ఉండదు సో కాబట్టి ఆబ్సెన్స్ ఆఫ్ నోటోకార్డ్స్ కూడా మనకి ఏంటంటే ఇది కరెక్ట్ ఫీచర్ కింద మనం చెప్పొచ్చు నాన్ కార్డెట్స్ కి నెక్స్ట్ వెంట్రల్లీ లొకేటెడ్ హార్ట్ ఓకే ఇక్కడ చూడండి నాన్ కార్డెట్స్ కి హార్ట్ అనేది డోర్సల్ సైడ్ ఉంటుంది వెంట్రల్ సైడ్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ మనం చూస్ చేయొచ్చు నెక్స్ట్ చూడండి ఆబ్సెన్స్ ఆఫ్ గిల్ స్లైట్స్ గిల్ స్లైట్స్ కూడా మనకి నాన్ కార్డెట్స్ లో మనకి ఉండవు కాబట్టి ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాబట్టి ఇంకేంటి చూడండి వన్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ నాన్ కార్డెట్ నాన్ కార్డెట్స్ తాలూకు ఫీచర్ కాంతి ఏంటంటే ఇక్కడ మనకి హార్ట్ అనే హార్ట్ ఎక్కడ ఉంటుంది డోర్సల్ సైడ్ ఉంటుంది కానీ ఇక్కడ మనకి వెంట్రల్ సైడ్ ఇచ్చారు కాబట్టి మనకి డి ఆన్సర్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద ఫైలం ఆర్థ్రోపోడా ఆర్థ్రోపోడా ఫైలం లో లేనటువంటి ఫీచర్ ఏంటంటే అడిగారు నాట్ ప్రెసెంట్ ఇన్ ద ఫైలం ఆర్థ్రోపోడా సో మనం చూడండి పారాపోరియా అంటే మనకి ఏంటంటే ఈ అన్లిడా వాటిలో కొన్ని అన్లిడ్స్ ఏవైతే అంటే మనకి ఈ పోర్ట్స్ అనేవి మనకి ఏంటంటే పాదాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు ఉంటాయి ఇలా బయటకు ఇలా ఉన్న వాటి మనం పారాపోర్ట్స్ అంటాం కొన్ని అన్లిడ్స్ లో మనకి ఇది కనిపిస్తుంది సో ఇది మనకి అన్లిడా తాలూకు ఫీచర్ కానీ ఆర్థ్రోపో కూడా ఫీచర్ కాదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ మనకి ఫస్ట్ లోనే తెలిసింది కాబట్టి నేను రిమైండ్ చూద్దాం జాయింటెడ్ అపెండేజెస్ అపెండేజెస్ అంటే మనకి లెగ్స్ ఏవైతే ఉంటాయి ఆర్థ్రోపోడ్ లో మన బొద్దింకలో ఏవవుతుంది ఇలా కనెక్ట్ అయిన జాయింట్ గా ఉన్నట్టు లెగ్స్ కింద మనకి ఫామ్ అవుతాయి సో ఇది మనం కరెక్టే నెక్స్ట్ కైటేనియస్ ఎక్సోస్కెల్టన్ బొద్దింకలు వాటిలో ఆర్థ్రోపోడ్స్ అన్నట్టు కూడా మనకి స్కెల్టన్ ఎక్సోస్కెల్టన్ సిస్టమ్ ఉంటుంది అది దేంతో ఫామ్ అవుతుంది అంటే కైటిన్ తో ఫామ్ అవుతుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ నెక్స్ట్ అంటే చూడండి మెటామెరిక్ సెగ్మెంటేషన్ మెటామెరిక్ సెగ్మెంటేషన్ అనేది ట్రూ సెగ్మెంటేషన్ అనొచ్చు అంటే ఇన్నర్ సైడ్ అవుటర్ సైడ్ సెగ్మెంటేషన్ మనకి క్లియర్ గా విజిబుల్ అవుతుంది కదా అంటే ఉంటుంది కాబట్టి మనం మెటామెరిస్టిక్ సెగ్మెంటేషన్ దీని మెటామెరిక్ అంటే అది ఏంటంటే ట్రూ సీలమ్ ట్రూ సెగ్మెంటేషన్ అర్థం సో కాబట్టి ఇది కూడా కరెక్ట్ కైతే ఇందులో మనకి ఫీచర్ కాంతి ఏంటంటే మనకి పారాపోడియా సో ఇది మనకి ఏ అనేది ఆన్సర్ కింద చూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసరికి ఐడెంటిఫై ద ఫైలం ఫ్రమ్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో సో కింద ఉన్నటువంటి ఏదైతే స్టేట్మెంట్ అనేది కొంత ఇవ్వడం జరిగింది దాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి దేర్ బాడీ సర్క్యులర్ ఇన్ క్రాస్ సెక్షన్ చేసినప్పుడు బాడీ సర్క్యులర్ గా కనిపిస్తుంది సో ఇలా ఉన్నది ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు సెకండ్ ఏంటంటే దే మే బి ఫ్రీ లివింగ్ ఆక్వాటిక్ అండ్ టెరిస్ట్రల్ ఆర్ పారాసైట్స్ ఇన్ ప్లాంట్స్ అదేవిధంగా మనకి యానిమల్స్ సో మొక్కల్లోనూ జంతువుల్లోనూ మనకి ఏంటి పారాసైట్స్ అంటే పరాన్ జీవులు కింద ఉండొచ్చు
అదే విధంగా మనకి ఫ్రీ లివింగ్ స్వేచ్ఛగా జీవించేటువంటి జీవులు ఎండలో అక్వాటిక్ అంటే సముద్రాల్లో అదే మనకి భూమి మీద కూడా రెండింటి మీద కూడా జీవించగలుగుతున్నాయి. ఇది సెకండ్ ఫీచర్. థర్డ్ వన్ వచ్చేసరికి దే ఆర్ బయోలేటరల్లీ సిమెట్రికల్ ట్రిప్లోబ్లాస్టిక్ సూడో సీలోమేట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సూడో సీలోమేట్ అనేది ఒకే ఒక దానికి ఉంటుంది. సూడో సీలోమేట్ ఉన్నటువంటి ఒకే ఒకటి ఏంటంటే, ఇక్కడ చూడండి ఆ స్కెలిమెంట్స్ నుంచి మనకి ఏమవుతుందంటే ఈ సూడో సీలోమేట్ ని కలిగి ఉంటాయి. ఇక్కడ మనకి సూడో సీలోమేట్ అనేది ఓన్లీ ఒక ఫైలం మాత్రమే కలిగి ఉంటుంది, అది మనకేంటే ఆ స్కెలిమెంటిస్. సో ఆ స్కెలిమెంటిస్ ని మనం ఏంటంటే సర్క్యులర్ బాడీ కింద రౌండ్ వర్మ్స్ అంటాం. సో మనకి నెమాటిక్ హెల్మెంటిస్ అని కూడా ఒక రకంగా. సో కాబట్టి ఆన్సర్ అనేది ఆ స్కెలిమెంటిస్. ఇది మనకి ఆల్రెడీ క్లియర్ గా తెలిసింది, నిడేరియా కాదు, అన్లేరా కాదు, ఆర్థ్రోపోడ్ కాదు, మనకి ఫ్లాట్ హెల్మెంటిస్ ఇవన్నీ కాదు, మనకి ఆ స్కెలిమెంటిస్. ఇందులో మనకి సూడో సీలోమ్ అనేది ఉండడం జరుగుతుంది, సూడో సీలోమెట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఇంకోటి ఏంటంటే సర్క్యులర్ ఫామ్ ఉంటుంది బాడీ క్రాస్ సెక్షన్ లో, ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్, దీని తాలూకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ కింద మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దాని ఆ స్కెలిమెంటిస్ మనం చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీట్ వచ్చేసరికి విచ్ అమాంగ్ దీస్ ఈజ్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఆక్వాటిక్ మ్యామల్స్. ఆక్వాటిక్ మ్యామల్స్ లో కరెక్ట్ కాంబినేషన్ ఇక్కడ మనకి ఇచ్చిన చూడండి, డాల్ఫిన్స్, డాల్ఫిన్ మనకి, అదే మనకి సీల్స్, మనకి ట్రైగాన్. ఇక్కడ మనం చూడండి డాల్ఫిన్ సీల్స్ రెండు కూడా మనకి ఏంటంటే మ్యామల్సే, కానీ ట్రైగాన్ అనేది మనకి ఇది ఫిష్ అది, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఏంటి బి వన్ వచ్చేసరికి వేల్స్ డాల్ఫిన్స్ సీల్స్. ఇక్కడ మనకి వేల్ కూడా మనకి మ్యామలే, డాల్ఫిన్ మ్యామలే, సీల్స్ కూడా మనకి మ్యామల్స్ అని చెప్పవచ్చు. కాబట్టి మూడు కలిగి ఉన్నటువంటి కరెక్ట్ కాంబినేషన్ మనం చెప్పొచ్చు. రిమైనింగ్ చూద్దాం, ఇక్కడ ట్రైగాన్ ఇచ్చారు చూడండి, అందులో ట్రైగాన్ వదిలేవద్దు ఫిష్ కాబట్టి ఆల్రెడీ మనకి రిమైనింగ్ చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సీల్స్ డాల్ఫిన్స్ రెండు కూడా మనకి మ్యామల్సే, కానీ మనకి షార్క్ వచ్చేసరికి మనకి ఫిష్ అవుతుంది. సో కాబట్టి ఇది కూడా కాదు. సో ఇక్కడ కరెక్ట్ కాంబినేషన్ ఏముందంటే మనకి బిని మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మిస్ మ్యాచ్ పేర్. కింద ఉన్న పేర్లు మిస్ మ్యాచ్ పేర్. స్కేల్స్ ఇచ్చాడు, రెప్టైలియా, రెప్టైలియా సర్ప అండ్ కూడా మన స్కేల్స్ ఉంటాయి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్స్ తీసుకుంటే మనకి కింద స్కేల్స్ కింద ఫామ్ అవడం జరుగుతుంది. సో అది మనకి స్కేల్స్ అండ్ రెప్టైల్స్ లో ఉంటాయి. నెక్స్ట్ చూడండి కోమ్ ప్లేట్స్ మొలస్కా. సో కోమ్ ప్లేట్స్ అనేవి మొలస్కాలు అనేది, అసలు కోమ్ ప్లేట్స్ అనేవి మనకి టీనోఫోరాలు ఉంటాయి. సో మనకి ఏదైతే ఈ కోమ్ ప్లేట్స్ అనేవి మొలస్కాలో ఉండవు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి కోయినోసైట్స్. కోయినోసైట్స్ అనేది పోరోఫెరల్ తాలూకా ఆ లోపల సీలోమ్కి చుట్టూ ఉన్నటువంటి సెల్స్ మనం చెప్పుకోవచ్చు, కాబట్టి ఇది కూడా మనం కరెక్టే. నెక్స్ట్ పారాపోడి అన్లేడా, అన్లేడాలో కొన్ని నెలలు మనకి పారాపోడి అనేది కనిపిస్తుంది. సో ఇది కూడా కరెక్ట్. ఇక్కడ మనకి ఏంటంటే మిస్ మ్యాచ్ ఏంటంటే బీని మనం మిస్ మ్యాచ్ కింద చెప్పుకోవచ్చు, కోమ్ ప్లేట్స్ అనేవి మొలస్కాలో ఉండవు. సో ఇది మనకున్నటువంటి ఈ సిక్స్ క్వశ్చన్స్ అలా చెప్పుకున్నాం. ఆల్రెడీ లాస్ట్ వీడియో మనం సిక్స్ క్వశ్చన్ చెప్పుకున్నాం, ఈ వీడియోలో మనం సిక్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.